శ్రోతలకు మృణాలని నమస్కారం వేటూరి వారి పాట అంటేనే తెలుగు భాషలోని మార్దవం లాలిత్యం ప్రౌఢత్వం అన్ని సమపాళ్లలో రంగరించిన మధుర గీతం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికం ఇచ్చిన పాండిత్యం దైతా గోపాలం మల్లాది ఆత్రేయల సాహచర్యంలో లభించిన మృదుత్వం నార్ల వెంకటేశ్వరరావు శంభు ప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో వచ్చిన సారళ్యం అన్నిటిని మించి తనలో ఉన్న అసామాన్య ప్రతిభ ఇవన్నీ కలిపి వేటూరి గీతం ఆవిర్భవించింది శంకరాభరణం చిత్రంలో గీత రచయితగా జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సుందరరామూర్తి గారు పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలో తొలి పాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆకాశవాణి కోసం రాశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మహాదేవన్ సంగీత దర్శకత్వంలో తొలి సినిమా పాట ఓ సీత కథ చిత్రం కోసం రాశారు గత తెలుగు చలనచిత్ర రంగంలో అద్భుతమైన గీతాలతో అటు సాహితీవేత్తలను ఇటు సామాన్య శ్రోతలను కూడా అలరిస్తున్న వేటూరి తన జన్మదినం సందర్భంగా రోజు మృణాలనికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు నమస్కారం అండి వేటూరు గారు మీరు చదువుకునే రోజుల నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికం చేశారు కదా ఆ అదృష్టం చాలా తక్కువ మందికే దక్కుతుంది ఆ అనుభవాన్ని గురించి చెప్పండి విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికం నేను పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై నాలుగు వరకు కాలేజీలో విద్యార్థిగా చేశాను ఆ తరువాత వారికి మా పెదనాయన గారు ప్రభాకర్ శాస్త్రి గారికి ఉన్న అనుబంధం చేత ఆ శిష్యరికం కొనసాగింది చాలా కాలం ఆయన వెంటనే తిరుగుతూ ఆయన చెప్పే మాటలు వింటూ అప్పుడప్పుడు రాస్తూ చెప్పినవి రాస్తూ ఆయన చేత ఒక నవల కూడా రాయించాను నేను చందవులు రాణి అనే నవల నాకు అప్పటికి అప్పుడప్పుడే చిగురిస్తున్నటువంటి రచన వ్యాసంగం సందర్భంగా కొన్ని ఏవో అపరిపక్వమైనటువంటి రచనలు వారికి చూపిస్తూ ఉండేవాడిని చూపిస్తుంటే ఆయన ఏవి ఎట్లా ఉండాలో వాటిని సరిదిద్దటం కొన్నిటిని మెచ్చుకోవటం కూడా జరుగుతూ ఉండేది ఆయన కావ్యం ఋతు సంహారం అని చాలామంది అది గుర్తించాలనుకుంటాను ఆయన చేసిన రచనల్లో కల్లా నాకు ఆ కావ్యం చాలా ఇష్టం తెలుగు ఋతువులు అనే పేరుతో ఆయన పల్లెటూళ్ళలో ప్రతి అణువులో ప్రతి ఋతువులో జరిగే మార్పులు పరిణామాలు వాటిని ఎంతో చక్కగా వర్ణించి ప్రకృతి మానవుడికి ఎంత చేరువగా ఉంటుందో మానవుడు ప్రకృతిలో భాగం అనే విషయాన్ని వ్యక్తం చేసేటువంటి ఆ కావ్యం అంటే నాకు చాలా ఇష్టం ఆ శైలి ఇస్తుంది నాకు చాలా మీ రచన శైలి మీద విశ్వనాథ్ గారి ప్రభావం ఏమైనా ఉందా మొదట్లో ఉండేదమ్మా నేను కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా జటిల పద ప్రయోగం చేసి రాయటం తప్ప ఇంకో రకంగా కుదిరేది కాదు నాకు అంటే అవి స్వీకరించేందుకు ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు ధైర్యం చేసేవాళ్ళు కాదు అలాగే ఓ సీత కథ అనే చిత్రంలో మొట్టమొదట నేను రాసిన పాట పీలీల గారు పాడారు అది ఇది నోరు తిరుగుతుందా లేదా అని సందేహం వచ్చింది చాలా మందికి ఆవిడకి భారత నారీ చిరితము మధుర కథాభరితము పావన గుణ విస్ఫురితము పతి సుతానుమతము సుతము శీల జ్యోత్స్ పులకిత హేలా శారద రాత్రము అతి పవిత్ర మహలవిత్రమి ధరిత్రి కనవరతము అని మా దానికి అది నిజానికి ఆ పల్లవిని అంగీకరించినటువంటి ఆ ధైర్యం సాహసం విశ్వనాథ్ గారి మాది ఎవరు ఒప్పుకోరు ఇటు ఈ విధంగా రాస్తే ఈయన ఇటువంటి పాటలకే పరిమితం మామూలు పాటలు రాయలేడు జనరంజకమైనటువంటి తెలుగు పాటలు రాయలేడు అనేటువంటి అపప్రద కూడా మొదట్లో ఎదుర్కొన్నా నేను ఈ విధంగా కొంచెం విశ్వనాథ్ సత్యనారాయణ గారి శైలి ప్రభావం నా మీద ఉంటూ ఉండేది మీరు మొట్టమొదటి వృత్తిగా జర్నలిజాన్ని స్వీకరించారు అయితే ఈ అనుభవం మీకు సినిమా పాటలు రాయడానికి ఏ రకంగా దోహదం చేసింది మొదటి నుంచి నాకు ఈ నాది కృష్ణా తీరం కృష్ణా తీరంలోనే పెరిగా నేను అక్కడ నాకు ఎప్పుడూ ప్రకృతి దృశ్యాలు చూస్తూ దేవాలయాలు దర్శిస్తూ సెలవులు వచ్చినప్పుడు మద్రాసులో చదువుకుంటూ ఉండేవాడిని సెలవులు ఇచ్చినప్పుడల్లా వచ్చి అక్కడ వెన్నెల రాత్రులు పట్టపగళ్ళు కూడా నదీ తీరంలో గడుపుతూ ఆ పల్లెటూళ్ళల్లో తిరుగుతూ ఉండేవాడిని ఎక్కువగా నేను అప్పుడు ఏదో అలవోకగా ఆలోచించి కొంత ఏవో భావాలు కలిగితే అవన్నీ నోట్బుక్స్లో రాసుకుంటూ ఉండేవాడిని అవి రాసుకుంటూ అవి ఏమో చంద చందోబద్ధంగా ఉండేవి కొన్ని అవి విశృంఖల కవితా విహారంగా ఉంటూ ఉండేది ఆ విధంగా నేను ఆ కృష్ణానది యొక్క పరిసర ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉంది అట్లా రాస్తూ ఉండేవాడిని ఇవన్నీ చూసి ముఖ్యాల గారు ఉండేవారు చాలా సాహితీ పోషకులు వారు వారు మాకు చాలా సన్నిహితులు వారు చూసి ఇది ఊరికే వృధాగా ఈ విధంగా అవుతోంది ఊషర క్షేత్ర వర్షోధకం కాకూడదు దీన్ని ఛానలైజ్ చేయాలని చెప్పి గారి దగ్గరికి తీసుకెళ్ళి నారల వెంకటేశ్వరరావు గారికి పరిచయం చేయటం ఆయన కూడా మా పెత్తండ్రి గారి శిష్యులు కావడం చేత తక్షణం నన్ను సబేటర్గా తీసుకోవడం జరిగింది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో జరిగిందమ్మా అక్కడి నుంచి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ప్రభలో ఉండి ఆయన రచనా ధోరణి డిస్ప్లే తర్వాత న్యూస్ క్యాప్షన్స్ పెట్టడం ఇటువంటి వాటిలో వారి శిక్షణ ప్రత్యక్షంగా పొందినవాడిని అటు తర్వాత ఆంధ్రప్రభ విజయవాడ వెడుతూ ఉన్నప్పుడు సమ్మె జరిగి అందులో చందరూ బయటకు వచ్చేసినప్పుడు నేను కూడా వచ్చాను వచ్చినప్పుడు పత్రికలో శివలంక శంభు ప్రసాద్ గారు నన్ను పిలవటం అక్కడ మహాముహులు నాకన్న పూర్వులైనటువంటి తిరుమల రామచంద్ర గారు పిలక గణపతి శాస్త్రి గారు బాపు గారు నండూరు రామ్మోహన్ రావు గారు ముళ్లపూడి వెంకటరమణ గారు ఇటువంటి పెద్దలతో సాహచర్యం దొరికింది అందులో మధ్యలో మానేసిన మళ్లీ ఆంధ్రప్రభలోనే చేరారు కదా మళ్ళీ ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా అసెంబ్లీ రిపోర్టర్ గా చేరి ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఆంధ్రప్రభకి కొంతకాలం ఆ విధంగా గడిపినప్పుడు అనేక మంది పండితులు కవులు రాజకీయవేత్తలు పరిచయం కావటం వారితో చను ఏర్పడటం అట్లా ఏర్పడిన వారిలో ముఖ్యులు నారాయణ రెడ్డి గారు దాశరథి గారు వీళ్లతో పరిచయం వల్ల సినిమాలోకి ప్రవేశించారా ఇందులో ఉండగానే నేను సిరికానుకొలను చిన్నది అని ఒక సంగీత రూపకం రాశాను రాసి నేను రజనీకాంతరావు గారికి చూపిస్తే ఆయన వెంటనే ఇది మనం వేస్తున్నాము ఈ గంటన్నర వచ్చేట్టుంది గంటకి కుదించగలవా అని అడిగారు ఏమీ ముట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది సార్ నేను దాన్ని తగ్గించలేన గంటన్నర కోసం ప్రత్యేకం అప్పుడు గంటన్నర నాటకాలు లేవు రేడియోలో ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకుని పెండ్యాల నాగేశ్వరరావు గారి చేత దాన్ని స్వరభబ్తం చేయించి అది ప్రసారం చేశారు అది బహుళ ప్రజాదరణకు నోచుకుంది అప్పుడు ఈ నాటకం విన్న ఎన్టీ రామారావు గారు కె విశ్వనాథ్ గారు నన్ను మద్రాసు పిలిపించి తర్వాత నాకు ఈ అవకాశాలు కలగజేశారు రామారావు గారు మొట్టమొదటి పాట రాయించినప్పటికీ అది సినిమాల్లో రాలేదు కొన్ని కారణాల వల్ల తర్వాత విశ్వనాథ్ గారు ఉవసీత కథలో ఇప్పుడు నేను మీకు చెప్పిన భారత చరితము అనేటువంటి దాంతో ప్రారంభమైంది నా సినీ జీవితం ఎన్టీ రామారావు గారే మిమ్మల్ని సినిమా రంగంలోకి పరిచయం చేశారని మధ్యలో మీరు విరమించుకున్న ఆయన మళ్ళీ బలవంతంగా మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చారని మీరే ఒక చోట అన్నారు అవును అవును అంటే నేను మొట్టమొదట్లో ఆయన నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ తీసుకునేవాడిని అప్పుడప్పుడు తీసుకున్నప్పుడు మీరు సినిమా రంగంలోకి ఎందుకు రాకూడదు అని అడుగుతూ ఉండేవారు అడిగితే నాకు నాకేం తెలుసు అండి అందులో అంటే కాదు మీ ధోరణి మీ రచనా ధోరణి చూస్తే మీరు పనికొస్తారని అనిపిస్తోంది మీరు ముందు రండి వస్తే దెన్ థింగ్స్ విల్ కమ్ టు యూ ఫస్ట్ యు ఎంటర్ ది ఫీల్డ్ నా ప్రోత్సాహం మీకుంటుంది రమ్మని చెబితే వెళ్ళి నేను కొంతకాలం ఉద్యోగం మానేసి ఒక ఆరు నెలలు అక్కడ ఉన్నాను ఈయన పాపం నిర్మాతలకి చెప్పడం ఆ నిర్మాతలు వాళ్ళు ఏదో బలవంత బ్రాహ్మణార్థంగా నాకు ఇస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వటం ఇది నేను భరించలేక నేను మాకు ఎప్పుడు ఆరుద్ర గారు రాసే అలవాటు అండి మాకు వీరు రాసే ఇదండి మాకు సెంటిమెంట్ అండి అన్నతో అంటుంటే అటువంటిప్పుడు నేను ఉండలేక వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్లీ ఆయన హైదరాబాద్ లో దేశ రక్షణ నిధి కోసం ఏదో సమర్పణ కోసం వస్తే మళ్లీ జర్నలిస్ట్ గా అది కవర్ చేయడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు చూసి సభలో చూసి అని పిలిచి సభలోనే ఎందుకు వచ్చేసారు మీరు మీరు తొందరపడి వచ్చేసారు మీరు మళ్లీ రండి అక్కడికి అని చెప్పి నన్ను మళ్ళీ పిలిచి చేయటం జరిగింది సినీ గేయ రచనలో మీకు మహాదేవన్ గారు బాగా తోడ్పడ్డారని చెప్పారు అయితే సినిమా పాట రాయడంలో సంగీత దర్శకుడి తోడ్పాటు ఏ రకంగా ఉంటుంది ఆ గీత రచన శిల్పాన్ని మీరు ఎలా నేర్చుకున్నారు శిల్పం ఎలా నేర్చుకున్నాను అంటే చెప్పలేను గానీ నేను అంతకు ముందు పెద్ద సినిమా పాటలు సమగ్రంగా పరిశీలించిన వాడిని కాదు కానీ అదృష్టవశాత్తు నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో పరిచయం అయింది నాకు నేనేదో ఒక ఐటమ్ రాస్తే ఆంధ్రపత్రిక వీక్లీలో చూసి ఆయన ఫోన్ చేసి ఎవరు ఇది రాసింది ఆ కుట్ర నా దగ్గరికి పంపించండి అని అడిగి తర్వాత వారి దగ్గరికి వెళితే అవ్యాజమైన ప్రేమతో నన్ను తీర్చిదిద్ది ఒక రైటర్గా చేసింది ప్రత్యక్షంగా సినిమాలకు పనికొచ్చే రచన చేయటానికి నాకు ప్రోత్సాహం ఒక దారి చూపిన వారు మళ్ళాది రామకృష్ణ శాస్త్రి గారు అయినా కూడా ఈ పాకం పాషాణ పాకంగా ఉండేది కొంచెం శిష్యరికంతో అలా ఉంటున్నప్పుడు శాస్త్రి గారికి కొన్ని రచనలు కొన్ని నేను ఈ శ్రీకాకుళం చిన్నది అనేటువంటి సంగీత రూపకం మూట కథగా రాశాను నేను శాస్త్రి గారి ఇన్స్పిరేషన్తో ఆయన జాను తెలుగు అచ్చ తెనుగు పోకడలతో ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళం కథలు అని రాస్తున్నాను నేను ఒక మూడు రాశాను ఇప్పటికీ అవి కూడా అంత శాస్త్రి గారి వరవళ్ళలోనే ఉంటాయి అచ్చ తెలుగు ఎంత ముచ్చటగా ఉంటుందో ఎంత ఆప్యాయంగా ఉంటుందో మళ్ళీ ఆ తెలుగు స్పృహ కలిగించాలని నా కోరిక నేను ఎంతవరకు ఉదోహదపాడగలను తెలీదు పెట్టి రాస్తున్నాను ఇందులో ఈ శ్రీకాకుళం కథలో అనే దాంట్లో శాస్త్రి గారు నాకు అనేకం కొన్ని ఇతివృత్తాలు చెప్పేవారు పూర్వం జరిగినవి వేశ్యలుగా ఉన్నటువంటి కళాకారిణులు అనేక మంది మహాపండితులు చాలా గొప్ప వాళ్లలో శతావధానులు ఉన్నారు అష్టావధానులున్నారు బహుముఖ ప్రజ్ఞావంతులు ఉన్నారు గొప్ప ఉదాత్తమైన ఉదార గుణం కలిగినటువంటి దాతలు ఉన్నారు అటువంటివన్నీ ఎన్నో కథలు చెప్పేవారు ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు చాలా బాగా పనిచేసిందమ్మా అదే ఈ సిరికాకులం చిన్నది రాయడానికి కారణం ఆ తర్వాత కిమస్థిమాల అని ఒక కథ రాశాను అది బహుళ ప్రచారం పొందింది భారతిలోను తర్వాత సంజయ్ అనే పత్రికలోను మొన్న రచనలోను కూడా వచ్చింది అది మళ్ళీ పునర్ముద్రణ అయింది అసలు ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పుడు మీరు సరిగ్గా సినిమా పాట రాయగలిగాను అని అనుకున్నారు నిజం చెప్పాలంటే నన్ను సినిమా పాట రాసే ఆ నేర్పుని నాకు ఎంతో ఓర్పు వహించి తెలియజెప్పి సరిదిద్ది నన్ను ఒక దారిలో పెట్టినారు గు మా గురువు గారు కె విశ్వనాథ్ గారు మొట్టమొదట ఏదైనా సన్నివేశం చెప్పినప్పుడు కొంచెం పెద్ద భాషలోకి వెళ్ళబోతుంటే వద్దు మనం రాస్తున్నది ఎవరి కోసం అది గుర్తుపెట్టుకోవాలి మీరు నేను కలిసి రాసుకున్నప్పుడు రాసుకుందాం నా కోసం మీరు రాదురు కానీ కానీ మరి రాస్తున్నది ఇతరుల కోసం చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు ఇద్దరికీ సరిపోవాలి ఇవి అని చెప్పి నా చేత దాదాపు మౌనమాలు దిద్దించింది కూడా విశ్వనాథ్ గారు అని చెప్పొచ్చమ్మ సినిమా పాట వరకు ఆ విధంగా అందులోనే సీత కథలోనే నిన్ను కన్న కథ మీ అమ్మ కథ అని ఒక పాట చింత చిగురు పులు చీకటంటే నలుపని ఇటువంటి పాటలు కొన్ని వారి వరవడిలో తర్వాత ఏదైనా కావ్య ధోరణిలో పోతుంటే కావ్య ధోరణే కాదు దీనికి నాటకీయత కొంత ఉండాలి ఇది మనం తీసే నాటకాలనే మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం అందుకని కావ్య ధోరణిలో వెళ్ళటం కొంచెం తగ్గించి మనం ఎవరికి చెబుతున్నాము వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటా రాయాలి మనం అని చెప్పి చెప్పేప్పటికీ సహజంగానే శైలి కొంచెం పలచబడి ప్రజలకు చేరువైంది అట్లా ప్రేమ బంధం అనే చిత్రంలో అమ్మమ్మ అల్లరి పిడుగమ్మనో పాట చేరేదటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి ఇటువంటి పాటలు రాయించారు రాయించిన తర్వాత అందులోనే మళ్ళీ కొంచెం జటిల వాంగ్మయంతో రాసింది అంజలి ఇదే కొనుమ మంజుల బృందాని కుంజ నిరంజన అంజలి ఇదే కొనుమ అందులో బిసజ పత్ర జల బిందు మసలినదేవ మహానుభావ అంజలిదే గుణమానో పాట ఉంది అది ఆయన కూడా పడేది ఎట్లాగే ఉంచారు పాపం ఆ విధంగా తీసుకొచ్చారు తర్వాత ఇతర దర్శ దర్శకులు నన్ను పిలవటం ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు నెక్స్ట్ నన్ను చేసింది కల్పన అనే చిత్రం మొట్టమొదటిది ఆయన రాశాను ఆ పాటలు చాలా పాపులర్ అయినాయి ఆ తర్వాత అడవి రాముడు ఇవన్నీ ఇంకా ఈ ధోరణి వచ్చేసింది మహాదేవన్ గారితో మీ అనుభవాలు చెప్పండి అమ్మా అపురూపమైన ఇద్దరు సంగీత దర్శకుల గురించి ఈ సందర్భంలో చెప్పాలి అటువంటి వాళ్ళు మళ్లీ కనపడరమ్మా నాకు నా వరకు నాకు ఎవరు దొరకలేదు అందులో ఒకరు మహాదేవన్ గారు రెండో వారు రమేష్ నాయుడు గారు వాళ్ళు ఎప్పుడు ట్యూన్స్ అని జేబుల్లో పెట్టుకుని హార్మోనియంలో దాచుకుని బయటకు ఇచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు ఆయన అనేవారు మహాదేవన్ గారు నాయన ట్యూన్లంటూ ఉండవురా నువ్వు రాస్తే నువ్వు రాసిన దాన్ని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి దాని మీద నాకు వచ్చేది ట్యూన్ అవుతుంది తప్ప నీ పాటే నా ట్యూను నా ట్యూన్కి నీ పాట ఉండదు ఎప్పుడూను అని చెప్పి చెప్పి అట్లా ఆ విధంగా ఆయన అనేక వందల పాటలు మహాదేవన్ గారికి రాశాను నేను ఏనాడు ట్యూన్ ఇచ్చారు కదా ఆయన ఇంకా రమేష్ నాయుడు గారు ఏనాడు కూడా ఇప్పుడు మనసా తుల్లి పడకే ఆకాశ దేశాన ఇటువంటి పాటలు నాయుడు గారు చేసినవి ఎన్నో ఉన్నాయమ్మా ఆ పాటలు చైత్రము కుసుమాంజలి ఇటువంటివన్నీ కూడా రాసిన దానికి చేసినవి ఇవన్నీ నేను త్యాగరాజ కృతులను మొట్టమొదటిసారి సాహిత్యపరంగా రీమిక్స్ చేసిన గీత రచయిత మీరే ఇటు సామాజిక గమన కానీ దొరకన ఇటువంటి సేవ కానీ అలాంటివి ఈ ఆలోచన మీ అంతటి మీకే వచ్చిందా లేకపోతే సినిమా దర్శకుడు సంగీత దర్శకుడు వీళ్ళు సూచించారా నేనే అనుకుని అంతకన్నా ఇంకెవరూ రాయలేరు ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఆ కీర్తన గుర్తొచ్చేది నాకు జనాగరాజ స్వామిది మనోధర్మ సంగీతం సంగీతాన్ని అనుసరించి సాహిత్యం ఉండేది కాదు మనోభావాన్ని బట్టి సాహిత్యం ఉండేది దాన్ని బట్టి దానికి తగిన రాగంలో ఆయన అంటం జరిగింది ఇప్పుడు సారమతి మోక్షము గలద అనే కీర్తన ఉంది అనుకోండి అది వారి యొక్క ఫీలింగ్ వారు ఎంత ఆర్ద్రతతో దాన్ని అన్నారో ఆ భావమే ఆ రాగమే భావమే రాగమే వినిపిస్తుంది మనకి ఆ విధమైన పద్ధతిలో వారు రాసినటువంటివి కొన్ని తీసుకుని ఆ మహానుభావును సంస్మరించుకునేందుకు నేను చేయగలిగింది ఇదే ప్రజల్లోకి మళ్ళీ వాళ్ళందరూ మర్చిపోతున్నారు అనేటువంటి ఉద్దేశం కూడా లోపల ఉండేది నాకు ఆ విధంగా రాసే ఇప్పుడు శంకరాభరణంలో దొరకన ఇటువంటి సేవ అక్కడ సన్నివేశం వచ్చేప్పటికీ నిజంగా అంతకన్నా ఏం అనగలను నేను అందుకని అది దొరకున ఇటువంటి సేవ అంతవరకు తీసుకుని తర్వాత నేను రాయటం జరిగిందమ్మా అమ్మా రాయటం జరిగింది దానికి అనుపల్లవి చాలా పెద్ద అనుపల్లవి అది మహాదేవన్ గారు ట్యూన్ చేయటంలో కర్ణాటక పద్ధతిలో చేయటంలో నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపానం అధిరోహణము సేత్ర దొరకున ఇటువంటి సేవ అంటే ఆత్రేయ గారు ఆ రికార్డింగ్ టైంలో అక్కడ ఉన్నారు ఏమిటయ్యా ప్రాణం పోయి అనుపల్లవి రాశావు పాడేవాడికి ప్రాణం పోతుంది కదా అని ఆయన అంటే సన్నివేశం కూడా అదేనండి అని చెప్పాను అట్లాగే జరిగిందమ్మా అది మొన్న లేటెస్ట్ మాయా బజార్ చిత్రంలో భ్రోవభారమా రఘురామ అనే కీర్తన్ని తీసుకోవడం జరిగింది నేను భ్రవభారమా మాట మౌనమా మాట మౌనమైన రాయభారమా అనేది ఈ విధంగా రాయటం జరిగింది ఎందుకంటే మహానుభావులు అన్నవి వాటికి ప్రత్యామ్నాయాలు ఉండవు కొన్ని ఆ సన్నివేశం వచ్చిన కూడా అది వాడుకోవటం తప్పు లేదని పైగా దాని వల్ల ఆ కీర్తనలను జ్ఞాపకం చేసిన వాళ్ళం అవుతామని చైత్యం జరిగింది ఆగటంగా మీరు ఒకవైపు ఉన్నత సాహిత్య విలువలున్న పాటలు రాశారు అంటే కావ్య ప్రమాణంతో సరిపోయేవి మరోవైపు ఆర్ఎస్కోబోయి లాంటి ఒక రకంగా చెప్పాలంటే అంటే పాటలు కూడా రాశారు దీన్ని మీరు ఎలా వ్యాఖ్యానించుకుంటారు ఆ పాటలో అశ్లీలత ఎక్కడన్నా ఉందా అమ్మా నువ్వు కొంటి చూపు చూస్తేనే చలి ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు చూపు చూస్తేనే చలి తలి ఆ మాత్రం గా అనొచ్చు కదమ్మా ఇకపోతే నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకొని ఈ సంధ్య వేళ ఇట్లా ఉంటుంది మొత్తం పాట కానీ అది ఆ ట్యూనింగ్ వల్ల మహాదేవన్ గారు చేసిన ట్యూను ఆ సన్నివేశం ఆ జయప్రద అడవిలో ఆవిడ చీర ఆరేసుకున్నప్పుడు ఈయన రావటం ఎన్టీ రామారావు గారు రావటం ఆ సన్నివేశ బలం దాని ముందు నుంచి బిల్డప్ రీ రికార్డింగ్ బిల్డప్ వచ్చి ఆ పాట వచ్చేటప్పటికీ దానికోసం జనం అది వస్తుంటేనే ముందు ప్రిపేర్ అయిపోయేవాళ్ళు అంత ఆ పాట అయిపోగానే మళ్ళీ వేయమనేవాళ్ళు ఆ పాట పెద్ద చాలా సార్లు అక్కడితో ఆపి మళ్ళీ మళ్ళీ వేయమని ఆ రోజుల్లో దానికి కోటి రూపాయల పాట అని పేరు ఆ ఒక్క పాట వల్ల కోటి రూపాయలు వచ్చిన పిక్చర్కి అని ఆ విధంగా రాయటం జరిగింది ఆ తర్వాత రాసినవి కొన్ని నిజంగా అశ్లీలతా ధ్వని ఉన్నవి ఉన్నాయి కొన్ని కొన్ని ఎందుకంటే ఇవి అశ్లీలత అనేది సినిమా పాటలు ఎట్లా వస్తుందంటే కేవలం భాష వల్ల కాదమ్మా ఈ పాటకి వాళ్ళు చిత్రీకరించే పద్ధతిలో ఆ వేషాలు ఆహార్యం నటీ చేకూర్చే పద్ధతిలో వాళ్ళ ప్రవర్తన ఆ పాటలో వాళ్ళ మూమెంట్స్ దానివల్ల కూడా అశ్లీల అర్థం పెరుగుతుంది దానికి ఆ విధంగా ఇది చేసిన కొన్ని ఉన్నాయి కొన్ని వాంటన్గా కూడా కొంత ఒక సందర్భం ఎట్లా వస్తుందంటే సందర్భం ఇట్స్ ఆల్మోస్ట్ ఏ కమర్షియల్ ఆర్ట్ వీ హ్యావ్ టు మేక్ ది సాంగ్ ఫర్ ది ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన కొలతలకి మనం కుట్టాలి తప్ప బట్ట మన ఇష్టం విశృంఖలంగా రాసేది కాదు ఈ సందర్భంలో ఒకసారి క్రాంతి కుమార్ గారు అన్నారు ఏమయ్యా నేను హాట్ పిక్చర్ తీయాలనుకుంటున్నాను హాట్ సాంగ్స్ కావాలి నాకు నువ్వు దోరుకు రాసావు చాలా మంచి పాటలు రాసావు చాలా దెబ్బతిన్నాను నష్టపోయినాను ఆ పిక్చరు ఇది కాలేదు నాకు నువ్వు ఈసారి రాయాలంటే హార్ట్ సాంగ్స్ వద్దండి మనకి నేను ఇంకా రాయలేను అని అంటే అన్నారు నీ పాటలు నువ్వు ఎట్లా రాస్తే ఎట్లా అలా నువ్వు ఒప్పుకుని నేను రాసిన పాటల్లా తీసుకుని నేను తీసిన పిక్చర్ వల్ల నష్టపోయినాను మరి నా నష్టం పూర్తవలసిన బాధ్యత నీకు లేదా నా టెక్నీషియన్గా ఇప్పుడు ఇట్లా చేస్తే కానీ నాకు మార్గం మార్గాంతరం తోచక నేను అడుగుతున్నాను నా నాది ఆ టేస్ట్ కాదు నువ్వు అక్కడవే కాదు నాకు ఇష్టం లేదు అది మరి అటువంటి అప్పుడు నువ్వు రాయను అంటే అది నీకు న్యాయమేనా అని అడిగారు నన్ను మరి అటువంటి కంపల్సన్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఆ కంపల్షన్స్ లో రాయక తప్పలేదు సినిమాలో పాట రాస్తున్నప్పుడు రాజీ పడాల్సి వస్తుంది అంటారు అలా రాజీ పడ్డం అనేది ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగించిందా రాజీ పట్టడం అనేది ఉందమ్మా ఆత్రేయ వంటి మహానుభావులకే తప్పలేదు ఆత్రేయ ఎప్పుడు అరేవాడు నా చేతికి ప్రత్యేకమైన కండు ఏమీ లేదురా పాటలు రాయాలని వాళ్ళు అడుగుతుంటే భుక్తి కోసం రాస్తున్నాను నేను నాదొక్కడిదే బాధ్యత అయినట్టు నన్ను నేరస్తున్నగా పరిగణిస్తారేమిటి రాయమన్నవాడు ఎబెటర్ ఆఫ్ ది క్రైమ్ అతను అవుతాడు నేను రాయక తప్పని ఒక బానిసన్ నేను ఈ ఇన్ దిస్ మిషనరీ ఆఫ్ ఫిల్మ్ కాదంటే ఇంటికి పోయి స్వతంత్ర కావ్య రచన చేసుకోమంటారు అని ఆయన చెప్పడం జరిగింది అట్లాగే ఆరుద్ర గారు కూడా మనం రాసిన పాటలకు మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు ఎందుకంటే సిగ్గుపడాల్సి వస్తే రాయించిన వాళ్ళు పడాలి మనం ఆ పాటలు రాయడానికి వచ్చాము మనం రాయ మనం రాసినవన్నీ వాళ్ళు తీయగలిగే శక్తి వాళ్ళకి లేదు రాయమన్నప్పుడు అట్ట రాస్తున్నాం అదేమి తప్పేమీ కాదు నువ్వు దాని గురించి ఎక్కువ బాధపడకు ఆలోచించకో అని మనకు చెప్పడం జరిగింది మీ ముందు తరం గీత రచయితల్లో మీకు ఇష్టమైన వారు ఎవరు నా వాళ్ళంటే దైత గోపాలం గారు ఆయన మూర్తి భవించిన యోగి ఆయన చాలా మహాయోగి ఆయన ఆయన మాట పాట ఏదైనా సరే ప్రవర్తన మహామెత్తన తన ఎదయల్ల అన్నట్టు ఆయన పాటలు రాసే పద్ధతి అది చిన్నప్పుడు నేను ఆంధ్రపత్రికలో పనిచేస్తూ రాత్రిపూట వారి ఇంటికి వెళ్ళి కూర్చునేవాడిని ఆయనతో గోష్టి దైత గోపాలం గారి తర్వాత నన్ను అమితంగా ఆకట్టుకున్న వారు ఇద్దరు ఒకరు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రెండు వారు పింగళి నాగేంద్రరావు గారు పింగళి నాగేంద్రరావు గారిలో లిరిసిజం అంటామే మనం అది ఒక చిత్రమైనటువంటి ఆయన ఒక సమ్మోహనాస్త్రం ఆయన ప్రతిపాట ఆ సన్నివేశం ఆయన చివరంటా నాటకర్త ఆయన పాటల రచయిత కాదు మొదట ఆయన ఆ నాటకం అనేది ఆయనలో నిండి నిబిడీకృతం అయిపోయి ఆ పాటలో వచ్చేటప్పటికి ఆ సన్నివేశం వచ్చేటప్పటికి డైలాగ్ని చెప్పలేని మాట ఎక్కడైతే ఫీల్ అయిపోతుందో అక్కడ పాట వస్తుందంటారే ఆ విధమైన పాటలు రాశారాయన ఎంతో ఆనందం కలిగేవి పాటలు సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆ పాత్ర ప్రవేశించేది ఆ పాట వింటుంటే ఆ దృశ్యం చూస్తుంటే ఎంత ఘాటు ప్రేమయో లాంటి పాటలు మన కలవరమాయే మదిలో అవి లిరికల్గా చాలా గొప్పవి కాకపోవచ్చు ఈ కొల కొలబద్దలతో కానీ అవి కలిగించిన ప్రభావం ప్రేక్షకుల్లో అసామాన్యమైనటువంటి ప్రభావం భావగీతం వేరు సినిమా పాట వేరు అంటారా అంటే ఒకవైపు దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రచారంలోకి తెచ్చిన ఈ లలిత సంగీత లాంటి లిరిక్ ఒకటి ఉంది మరోవైపు నాటకీయత ఉన్న పింగళి గారి గీత రచన ఉంది అవునమ్మా సినిమా కావాల్సింది సినిమాకి ఎక్కువగా అవసరమైంది పింగళి నాగేంద్రరావు గారి పద్ధతి అనే నా దృఢ విశ్వాసం మీరు పింగళి గారిని అనుకరించడానికి ప్రయత్నించారా నేను అనుకరించడానికి ఎందుకంటే నేను నా ధోరణిలోనే నేను రాస్తూ వచ్చాను ఎప్పుడన్నా కొంచెం అనుకరణ ఏదన్నా ఎప్పుడన్నా అనుకరణ నాకు తెలియకుండానే జరిగిందేమో తెలీదు కావాలని నేనేమి అనుకరించలేదు అటువంటి అనుకరణ ఏమన్నా ఉంటే కొంచెం మల్లాది వారిని కొంత అనుకరించాను కొన్ని పాటల్లో తర్వాత మనసా తుళ్ళి పడకే లాంటి పాటలు నాకు ఆత్రేయ గుర్తొస్తుంటాడు ఆత్రేయ అయితే ఇదే రాస్తాడు చాలామంది సంగీత దర్శకులు మనం రాసి వాళ్ళు ట్యూన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు వాళ్ళు ట్యూన్లు ఇచ్చే అలవాటు ఉన్నవాళ్ళు ఇది మావైతే అట్ట చేస్తాడని ఇది అనుకుంటు ఉండేవాళ్ళు అంటే మహాదేవన్ గారు మహాదేవన్ గారు అయితే దీన్ని అట్టా చేస్తారు అని పక్క వాళ్ళని అడిగి ఆ రకంగా చేస్తూ ఉండేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సంఘర్షణ అనే చిత్రంలో రామానాయుడు గారి పిక్చరు కట్టు జారిపోతూ ఉంది చీర కట్టు జారిపోతూ ఉందని ఓ పాట రాశాను నేను రాస్తే దాని చక్రవర్తితో రామానాయుడు గారు అన్నారు మామ పద్ధతిలో చేయబోయా అని సరిగ్గా చేశాడు చక్రవర్తి చాలా పాపులర్ సాంగ్ అయింది ఆయనది ఒక స్పెషల్ రిధం అమ్మ జనాన్ని పామర జనాన్ని పండితుల ఉర్రుతలు తలగించే ఒక రిధం ఉండేది ఆయనలో మహాదేవన్ గారిలో ఓ జానపదపు ఆలాపన ఒక ధోరణి ఉండేది మీకు ఇష్టమైన గీత చైతన్య ఆత్రేయ గారు ఉన్నారని ఎక్కడో రాశారు మీరు ఆత్రేయ గారి శైలిని గురించి చెప్పండి ఆత్రేయ తెలుగు పాట అనేది ఆత్రేయలో ఉన్నంతగా ఎవరిలోనూ లేదేమో అనుకుంటా నేను మల్లాది వారి తర్వాత తెలుగు పాట అనేది మళ్ళీ ఆత్రేయ రాశాడమ్మ ఎంత మహా జటిలమైన విషయాన్నైనా చక్కగా విడమరచి సన్నదాజి పూలమాలగా అల్లి తీసుకొచ్చేవాడు కానీ అది వచనంగానే ఉండేది వచనాన్ని ట్యూన్ చేసేటువంటి శక్తి ఒక మహాదేవన్ గారికి ఉండేది ఆయన చాలా అద్భుతంగా రాసిన పాటలు ఈ వచన ధోరణి కాకుండా నేను ఒక ప్రేమ పిపాసని నీ ఒక ఆశ్రమ వాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది అన్నాడు అక్కడ గారు కనపడతారు నాకు ఆ తెనుగు పలుకుబడిలో గారు కనపడుతూ ఉంటారు నాకు నీ హృదయం కదలనిది అనే ఎందుకు అనాలి ఇంకేమో అనొచ్చు అక్కడ కరగనిది అనొచ్చు నా దాహం తీరనిది అన్నప్పుడు కానీ అచంచలమైన మనస్సు నీది అచంచలం రాయి నువ్వు ఆ అచంచలం అనే దానికి రాశాడు సినిమా రచయితలకు పాండిత్యం ఉండాల్సిన అవసరం ఉందా చాలా ఉందమ్మా సాహిత్యంలోనే సంగీతంలో కూడా ప్రవేశం ఉండాలి ప్రావీణ్యం అక్కర్లేదు పాండిత్యం అక్కర్లేదు ప్రవేశం లేకపోతే ఆ పాట కృత్రిమంగా ఉంటుందని నమ్మే లోకండి నేను ఇటీవల వస్తున్న గీత రచయితలు సరిగ్గా చదువుకోలేదని ఎక్కువ పుస్తక పరిజ్ఞానం వాళ్ళకి లేదని అంటుంటారు దానివల్ల పరిమితులు పరిమితులుంటాయా వాళ్ళ రచనలో అంటే అమ్మా అంతకు ముందు వాళ్ళు రాసిన ఇవి చూసి చాలా మంది నాకు ఇక్కడికి పంపిస్తూ ఉంటారు పోస్ట్లో గురువు గారు నేను పాటలు రాశాను అన్ని వలపే ఉంటుంది ఇంకేం ఉండదు సినిమాల్లో అనుకుని ఒకటే ప్రేమ గీతాలు రాసి పంపిస్తూ ఉంటారు నా పోస్ట్ లో వాటిలో తాళం ఉండదు మరి తప్పు సమాసాలు ఉంటూ ఉంటాయి తప్పు సమాసాలు అంటే అనేక మంది కూడా తప్పు సమాసమే మరి పింగళ నాగేంద్రరావు గారే మనవులుగా అమాయక చూపులా అని రాశారు అది తప్పు సమాసమే ఆ తప్పు సమాసం అనేది ప్రత్యేకమైన కారణంగా నేను చెప్పడం లేదు కానీ అవే మొత్తం పాట నిండా ఉంటే మాత్రం అది పాట అనిపించుకోదు సాహిత్యం అనిపించుకోదు ఆ విధంగా వీళ్ళు ఏమిటంటే రాయాలనే ఒక తపన ఏదో ఉంటుంది కానీ దాని తగిన సామాగ్రి చదువుకుని నేర్చుకుని కొంత శిక్షణ లేని ఏది తరగదు నాకు అటువంటి శిక్షణ ఇచ్చినవారు దైత గోపాలం గారు మల్లాది రాస్త్రి గారు ప్రత్యక్షంగా నాకు ఇచ్చినవారు విశ్వనాథ్ గారు మామూలుగా కవిత్వం అనేది ఆవేశం ఉప్పొంగినప్పుడు వస్తుంది అని చెప్తుంటారు కానీ సినిమా పాటలు అలాంటి అవకాశం ఉండదు కవికి ఎందుకంటే అనేక చట్రాల మధ్య సన్నివేశం కోసం పాట రాయాల్సి ఉంటుంది దానివల్ల పాట స్వభావం ప్రమాణం దెబ్బతింటుందంటారా ఎన్ని ఉన్నా నేను ఒక ప్రేమ అనేక చట్రాలు బిగించి పెడితేనే కదా అమ్మా మరి ఎక్కడ ఆగింది కవిత్వం ఆ ధోరణి ఎక్కడ ఆగింది ఆ ప్రవాహం వచ్చేటప్పటికి ఎవరైనా దాన్ని తలవగ్గాల్సిందే అటువంటి బలమైన సన్నివేశం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతిఘటన సినిమాలు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఉన్న పాట ఉంటుంది చూసుంటారు ఆ పాట చక్రవర్తి గారు మామూలుగా ట్యూన్లు ఇచ్చేవారు ఎప్పుడు చక్రవర్తి గారు చేశారు అది రామోజీరావు గారు ఆ పాట విని దీంట్లో అక్షరం మార్చడానికి వెళ్ళి ట్యూన్ చేయమని చెప్పారు ఆ చెప్పే దమ్ము ఆయనకుంది చేయవలసినటువంటి అవసరం ఇతనికి ఏర్పడింది చాలా కష్టపడి చేశాడు అంత గొప్పగా ఆవిడ పాడింది సన్నివేశం అంత చిత్రీకరించబడింది ఏమ్మా అట్లా మరి మన ఆవేశం కట్టలు దించుకొచ్చినప్పుడు ఆ సన్నివేశం చేత ఆఫ్టర్ ఆల్ లిరిక్ రైటింగ్ ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్స్ యాక్షన్ రిఫ్లెక్స్ ఇచ్చిన సన్నివేశానికి మనం ఎట్లా ప్రతి స్పందిస్తాం అనేటువంటి దాని మీద ఉంటుందా అంటే గీతల చేత పాత్రలో పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది అంతే కదా కొన్ని ఎప్పుడమ్మా కొన్నిప్పుడు నా భావాలని చైత్రము కుసుమాంజలి ఉంది నేను నేను హాయిగా నా ఫ్రీగా రాసుకున్న అటువంటి గొప్ప అవకాశాలు నాకు ఇచ్చిన వారిలో నా తమ్ముడు చిరంజీవి ఒకడు నాకు అద్భుతమైన పాటలు నా చేత రాయించి మురిసిపోయేవాడు పాపం ఏ దర్శకులతో పనిచేస్తున్నప్పుడు మీరు చాలా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా రాయగలిగాను అని అనుకున్నారు ఈ విషయంలో ముఖ్యంగా పేర్కొనవలసినటువంటి వారు విశ్వనాథ్ గారు మణిరత్నం గారు జంజాల గారు ఈ ముగ్గురిని పేర్కొన్నాను మణిరతనం గారి గీతాంజలి అని ఒక పాట రాసి అన్ని ట్యూన్లకు రాసిన ఇళయరాజా గారి ట్యూన్లు ఆ సన్నివేశానికి తగిన ట్యూన్లు ఇచ్చేవాడు ఆయన ఆయన ఒక సంగీత జ్ఞాని అంటారు తమిళ్లో ఆయన సంగీత జ్ఞాని ఆయన యోగి అటువంటి ట్యూన్స్ ఇచ్చాడు ఆయన ఆ ట్యూన్ తప్ప ఇంకో ట్యూన్ ఉండదేమో దానికి అనిపించేట్టుగా ఆ సన్నివేశాన్ని సరిపోయేది అందుకని స్వచ్ఛందంగా వచ్చేస్తుంది పాట ఆ గీతాంజలిలో పాటలు కానీ అందులో రకరకాల జగడ జగడే జగడం చేసేస్తాను రగడ రగడ రగడం రగడం అనే మాట లేదు కానీ కాయించేసి చేసి ఈ విధంగా దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమే రా పిడుగులం ఇటువంటి పాటలు ఉన్నాయనుకోండి అవి ఓ పాపాలి ఆమని పాడవే అవి ఇటువంటి పాటలు ఉన్నాయనుకోండి మరి ఆ సిచ్యువేషన్కి తగిన ట్యూన్ అక్కడ వినపడుతుంటే మాటలు వాటంతట దుల్లి వస్తాయి అది మణిరత్నం గారికి నేను స్ట్రెయిట్గా రాసిన పిక్చర్ అది ఒకటి ఆ తర్వాత పది పిక్చర్లు అనువాద చిత్రాలే రాసా అనువాద చిత్రాలు రాసిన నేను ఓ డబ్బింగ్ రాసిన ఫీలింగ్ ఎప్పుడు రాలేదు ఎందుకంటే దానికి కారణం మణిరత్నం గారు రెహమాన్ తర్వాత ఆయనకి మ్యూజిక్ చేశాడు చేసినా కూడా రెహమాన్ క్లాసికల్ బేస్ లేనిదే ఎప్పుడు ట్యూన్ ఒక ఆవేదన ఒక ఆలాపన ఏదో ఒక ఘోష ఉంటుంది అందులో ఆ లో అది పట్టుకుంటే మనం చాలా చక్కగా వస్తుంది లిప్ మూవ్మెంట్ కలవటం కానీ కానీ ఇప్పుడు మొన్న గురువు రిలీజ్ అయింది అందులో పాటలు మీరు విన్నా వినుంటారు అనుకుంటాను మరి బాంబే ఇద్దరు అమృత సఖీ ఇటువంటి చాలా చిత్రాలు ఆయనకి రాశాను నేను ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకు రాయమంటానికి కారణం రాఘవేంద్రరావు గారు అంటూ ఉండారు నేను ఒక పాట రాశాను అది మరి కొంచెం హాట్ సాంగే మరి అబ్బని తీయని దెబ్బ అనే పాట మొట్టమొదటి నేను రాసిన పల్లవది కాదు అదేదో శివరంజన్ రాగంలో ఉంది ఉంటే దానికి నేనేదో వసంతం గీసంతం అనేవి రాసా గుర్తులేదు ఇప్పుడు రాస్తే గురువుగారు శ్రీదేవి చిరంజీవి ఎక్కడ వాళ్ళకి వసంతం ఏమిటి ఏ లాగి చంపమే కొట్టాడు కదా కొడితే ప్రేక్షకుడు ఆ అమ్మాయి నుంచి రివర్స్ రియాక్షన్ రావాలి తమాషగా దెబ్బతిన్నాను ఏడవకూడదు నవ్వుతూ ఇదో దెబ్బ నాకు అన్నట్టుగా ఫీల్ అయ్యి శ్రీదేవి అంటోంది అంటుంది కదా తెర మీద అది ప్రతి ప్రేక్షకుడు శ్రీదేవి నాతో ఇట్ట అంటే బాగుండే అనుకునే ఫీలింగ్ రావాలి మరి అందుకని మీరు ఏమనుకోకపోతే అబ్బా దెబ్బ అనే రెండు మాటలు ఉపయోగిస్తూ ఈ పాట రాయాలి మీరని చెప్పాడు రాఘేంద్ర గారు చెబితే అవి అన్మ్యూజికల్ వర్డ్స్ అండి అబ్బా అనేప్పుడు మ్యూజిక్ కట్ అయిపోతుంది దెబ్బ అనేది బాగుంటుందండి అన్నా బాగుండకపోయినా సరే అట్లాగే రాయండి అన్నాడు అది ఎట్లా బాగుంటుందని నేను చూపిస్తా కదా మీకు రాయండి అంటే అప్పుడు అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదో ఏదో ఉంది కదా పాట అది సూపర్ హిట్ అయింది ఆ సాంగ్ కనుక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి ఇప్పుడు ఈ విషయంలో నాకు ఒకటి గుర్తొస్తుంది మొట్టమొదటి కృష్ణశాస్త్రి గారిని సినిమా రంగానికి పిలుచుకొచ్చిన ఖ్యాతి బిఎన్ రెడ్డి గారిది ఆయన వచ్చినప్పుడు మల్లీశ్వరి నాగరాజు చిన్నవాళ్ళుగా ఉన్న ఒక ఉయ్యాల పాట రాయమన్నారు ఈ వినీల నిబిడాంధకార వినీ వినీల గగనంలో ఈ చొక్కేలా అనే అదే అదే చొక్కేలా ఇదిక్కేాల ఇది ఈ ఉయ్యాల అనేది రాసేస్తారు రాస్తే బిఎన్ రెడ్డి గారు చూసి చదివి శాస్త్రి గారు ఇది మన ఇద్దరం ఉయ్యాలు ఊతూ పాడుకుందాం ఈ పాట ఇక్కడ పాడుతున్న వాళ్ళు పసివాళ్ళు వాళ్ళకి నోరు తిరగదు భయపడతారు ఈ పాట పిల్లలు వింటే మీరు మామూలు మాటలు కవిత్వం వద్దు నాకు మీ కవిత్వం అంత గ్రంథాల్లో భద్రంగా అట్లా ఉండనివ్వండి నాకు సినిమాకి పాట కావాలి ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగిందట అట్లాగే ఇవన్నీ కూడా గుణపాఠాలు మనకి ఇప్పుడు ఏ కవీర సినిమా మొట్టమొదటి బిఎన్ రెడ్డి గారి చూపించినప్పుడు ఆ నిర్మాత దర్శకుడు పక్కనే కూర్చుని చాలా కళాఖండంగా తీశారు కదా పాపం అది చూపించిన తర్వాత ఆయన చూశారు మొత్తం సినిమా అంతా చూశారు మధ్యలో ఇంటర్వ్యూల్ కాసేపు ఆపేయారు ఏమన్నా చెబుతారేమో ఆయన అభిప్రాయం అని ఏం చెప్పలేదు మళ్ళీ మళ్ళీ వేయండినైనా పిచ్చిను చివరి దాకా చూసి చెప్పకుండా వెళ్ళి కార్ ఎక్కి వెళ్ళిపోబోతున్నట్టు ఆయన చాలా స్టన్ అయిపోయి ఒక్క మాట కూడా చెప్పలేదే ఏమిటి ఆయన మంచి విమర్శకుడు బీఎన్ రెడ్డి గారు కారులో కూర్చున్న తర్వాత గురువు గారు మీరు ఏమి అభిప్రాయం చెప్పలేదు అని అడిగారు బాగుంది నాయన సినిమా చాలా బాగుంది కానీ తెలుగులో తీసుంటే చాలా బాగుండేదన్నారు అంటే ఏంటి ఆ డైలాగులన్నీ అన్నీ నారాయణ రెడ్డి గారు రాశారు ధోరణిలో ఉన్నాయి కవితా ధోరణి ఉంటే అవతల వాడికి అర్థం కావాలి కదా కనుక ఇవన్నీ గుణపాఠాలు ఇప్పుడు వస్తున్న పాటల్లో వాద్య తప్ప సాహిత్యం అస్సలు వినిపించడం లేదని చాలామంది అంటుంటారు ఈ పరిస్థితుల్లో మీరు ఎలా రాస్తున్నారు ఇప్పుడు సంగీత దర్శకుడికి ప్రాధాన్యత ఎక్కువ రచయితకి ప్రాధాన్యత లేదు రచయిత కూడా ఒక వాద్యం లాంటి వాడు ఇప్పుడు ఓ వయలిన్ను ఓ గిటారు ఓ తబలా అటువంటిది వాళ్ళ రైటర్ కూడా ఎటువంటి వాడే సంగీత దర్శకుడు ఏ రిధం వాయించమంటే తబలవాడు ఆ రిధం వాయించినట్టే ఏ మాటలు రాయమంటే అది రాయాల్సినటువంటి దుస్థితి ఈనాడు పట్టింది సినిమా రంగంలో మరి ఆడియో ఫంక్షన్స్ అవుతున్నా సరే ఇంకేమవుతున్నా సరే సంగీత దర్శకులకు పొగడతలు పత్రికల వారు భాషకి సంబంధించిన పత్రికల వారు కానీ ఇతరులు కానీ సంగీత దర్శకులను పొగట్టమే జరుగుతోంది అది తప్పదు ఎందుకంటే రాసేదేమీ లేదు కాబట్టి రైటర్ రచ్చేసేది ఏమిటోంది వాడ వాడు కూడా కొన్ని అక్షరాలు ఇది రిధమ్కి పనికొచ్చే అర్షాలు ఇస్తున్నాడు అంతే తప్ప ఈజ్ నాట్ రైటింగ్ లిరిక్స్ టుడే సందర్భ శుద్ధి లేదు శుద్ధి లేదు వాక్ శుద్ధి లేదు శృతి శుద్ధంగా పాట ఉండటం లేదు రోదా అంతే అక్కడ చూపించేది ఏది రిజిస్టర్ అవుతోంది మీకు చూసే దృశ్యం పాట తీశారనుకోండి అసలు కళ్ళకి ఎంత ఎక్సర్సైజ్ కళ్ళు కళ్ళు పోతాయేమో అనిపిస్తోంది పాట ఇది నేను కాదు అక్కినే నాగేశ్వరరావు లాంటి పెద్దలు అనేక మంది అన్నటువంటి నిత్యం ఘోషిస్తున్నటువంటి విషయం ఇది అమ్మా దీనికి రైటర్ ఎందుకు అసలు సంగీత దర్శకుడు రాసుకోవచ్చు చాలా చోట్ల అది కూడా జరుగుతుంది మీరు శ్రమపడి రాశాను అనుకున్న పాటలు ఏవి నేను ఎప్పుడు శ్రమపడి పాట రాయలేదమ్మా అదేమిటో ఒక రిఫ్లెక్స్ లాగానే వస్తుంది అది మంచిదైనా మంచిది కాకపోయినా ఈ దాస్యం అని నేను ఎప్పుడు అనుకోలేదు సన్నివేశానికి తగినట్టు రాయటం అనే అనుకున్నా నేను ఆ విధంగానే రాస్తూ వచ్చాను నేను విశ్వనాథ్ గారికి జంజాల గారికి మణిరత్నం గారికి అప్పుడప్పుడు రాఘేంద్రరావు గారికి రాసిన కొన్ని పాటలు చాలా మంచి పాటలు నాకు చాలా అభిమానమైనటువంటి సర్రియలిజం అట్లా సంగీతం శ్రీనివాసరావు గారు చాలా మంచి పాటలు రాయించారు ఆయన నా చేత ఆ పొన్న నీడలో ఈ కన్నేవాడలు ఉన్నా వేచి ఉన్న ఇటువంటి పాటలు తర్వాత సిరిమల్లినివి విరిజల్లు కావి వరదల్లి రావే వలపంటి నీవి ఇటువంటి పాటలు మానస వీణా మధు గీతం సంగీతం వారి పచ్చి వచ్చినవి అందులో జానపదం రాసిన నెరజానతనం కలిగినటువంటి చక్కని జాను తెనువులు రాసినవి పండగంటి ఎన్నెలంతా సుందరయ్య దండగైపోయింది సిందరయ్య సలగాలి పాట ఉంది సనదాజి తోట ఉంది ఆ వెనక సాటు ఉంది ఎనక సాటు మాట ఉంది ఇటువంటి పాటలు కానీ అల్లు నేరేడు పళ్ళు ఇటువంటి సాంగ్స్ కొన్ని చాలా మంచి పాటలు రాయించారు సంగీతం గారు అదేవిధంగా దంజాల గారు చినుకులా రాలినదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఇటువంటి పాటలు ఒక సర్రియలిజం ఒక భావకవిత్వానికి ప్రతీకలుగా ఉన్నటువంటి పాటలు కొన్ని సినిమాల్లో రాయగలిగాననేటువంటి తృప్తి నాకుందమ్మా మీరు శంకరాభరణం పాటలతో సినిమా పాటలకు ఒక క్లాస్ ఒక స్థాయి తీసుకొచ్చారు శంకరాభరణంతో నేను తీసుకురావటం కాదు విశ్వనాథ్ గారు తీసుకొచ్చారు క్లాస్ సాంగ్స్ ని కూడా ప్రజలు అప్రిషియేట్ చేశారు అంటే సామాన్య మానవుడు పామరుడని నేను అన్నం చదువుకునే వాళ్ళు నిరక్షరాస్యులు వాళ్ళు కూడా ఆ పాటలు పాడుకునే స్థితి తీసుకొచ్చారంటే మరి ఆ ధైర్యంతో ఆ కన్విక్షన్ డైరెక్టర్కి ఉండవలసింది కన్విక్షన్ ఆ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్ నిజంగా కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ ఆయన ఒక శిక్షకుడు రచయితలకి గొప్ప శిక్షకుడు ఆయన సినిమా పాటలు రాయడం వల్ల మీరు రాసే కావ్య రచన కవిత్వం ఇవన్నీ తగ్గిపోయాయి అనే అసంతృప్తి ఏమైనా మీకుందా చాలా ఉంది అయితే సినిమాల్లో రాసిన కొన్ని మంచి మంచి చిత్రాలకు రాసే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వటం వల్ల అసంతృప్తి కొంత ఉపశమించింది నాకు ఎన్నో రాయాలని అనుకుని మొదలుపెట్టి అసమగ్రంగా ఉండిపోయినవి చాలా ఉన్నాయి మా బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు అంటూ ఉంటాడు నువ్వు సినిమాలకే పరిమితం అయిపోతున్నావు ఇట్లా కావద్ద నా పుస్తకానుకోక ముందు మాట రాస్తూ కూడా మా సుందరయ్య సినిమాలకే పరిమితం కాకూడదనే నా కోరికను రాశాడు అందులో కనుక అట్లా వాళ్ళు చాలామంది ఉన్నారు భగవంతుడు ఇంకా అవకాశం ఇస్తే అటువంటివి కొన్ని ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఎందుకంటే సినిమాల్లో ఇవాళ నేను రాయగలిగింది లేదు రాసేందుకు అవకాశం ఉండొచ్చు కానీ నా రాయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు నూటి కోటికి ఒకటి వస్తుంది అంతే మేటూర్ గారు ఇవాళ తెలుగు సినిమా గీత రచనలో ఒక ప్రత్యేకమైన చాలా ఉన్నతమైన స్థానాన్ని పొందిన మీరు తోతలతో మీ అభిప్రాయాలను మీ మనోభావాలను మీ కెరియర్ని అందులోని అనేక విషయాలను మీ మనసులోని మాటలని పంచుకున్నందుకు శ్రోతల తరఫున నా ధన్యవాదాలండి చాలా ధన్యవాదాలమ్మా మీ అందరికీ శ్రోతలందరికీ కూడా భగవంతుడు సర్వదా చిరాయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం